ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తనే ఉంటాయి జనం నాయకుల పాలన మంచిగుంటే ఉంచుతారు లేకుంటే అధికారం ఊడబీక్తారు ఇట్లా సర్కారు అయితే మారుతుంటది కానీ అధికారులు మాత్రం మారరు అగో అట్లనే బ్రిటన్ దేశంలో ఎన్నికలైన కదా ఎన్నికల ప్రధాన మంత్రి అయితే మారిండు గాని ఆయన ఆఫీసు పని పనిచేసే ఒక ఆఫీసర్ మాత్రం అస్సలు మారతలేదట ఇంతకు గలెవల్ లోద్దంపారా యశంటి భవంతికైనా ఎలుకల పోరు తప్పదన్నట్లు బ్రిటన్ దేశ ప్రధాన మంత్రి భవనం నెంబర్ టెన్ డైనింగ్ స్ట్రీట్ కి కూడా ఎలుకల బాధ ఉన్నదట ఎప్పుడో ఎనకట కాటిన భవంతి కాబట్టి అండ్ల ఎలుకలు శితం ఉన్నాయట గా ఎలుకలను ఎప్పటికప్పుడు తరమేతానికి అవసరం అయితే అప్పటి ప్రధాని డేవిడ్ కామెరూను ఆయన రక్షణ కోసం లారీ అనే పిల్లిని తెచ్చిండట ఇక అప్పటి సంధి ఆ పిల్లిని చూస్తే ఎలుకలు బొర్రెలకెళ్లి రానే రావట అయితే ఇప్పటికే ఐదుగురు ప్రధాన మంత్రులు మారినా కూడా లారీ పిల్లి మాత్రం అక్కడనే ఉంటుందట అంతేకాదు ఆరోసారి రాబోతున్న కీస్ మాట ను స్వాగతం వాళ్ళకి తయారుగుందట అందాజా పదమూడేండ్ల సంధి ఒకటే జాగల ఉండుకుంటా ప్రధాన మంత్రులకు ఎలుకల బాధ నుంచి తప్పిస్తూ సేవ చేస్తున్నదట ఒక్క ముక్కల చెప్పాలంటే పిల్లి కూడా ప్రధాన మంత్రి ఒక భాగం అయిందన్నట్లు ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే లారీ అనే గీ పిల్లికి ట్విట్టర్ గూట్ల ఏం తక్కువ ఎనిమిదిన్నర లక్షల ఫాలోవర్స్ కూడా ఉన్నారట ఏమో పిల్లికి కూడా ట్విట్టర్ ఖాతా ఉన్నదంటే రేపు రేపు ఇంకేం చూడాలో అని గీ ముచ్చటిన్నోళ్ళు